ఈ ఉదయం మృతి చెందినటువంటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత భౌతిక గాయమైతే ఇంటికి చేరుకుంది. గాంధీలో పోస్ట్ మార్టం అనంతరం ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఏ పనినైనా ప్రొఫెషనల్ గా పనిచేసే వాళ్ళు కావాలా, మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్స్ తో వెంటనే కనెక్ట్ అవ్వండి. ఇప్పుడే టాక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాళ్ళ కుటుంబాన్ని అయితే ఓదారుస్తుంది. అట్లాగే హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి వీళ్ళందరూ కూడా, అంటే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇంటికి చేరుకున్నారు. మొత్తం కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. భారీగా వచ్చినటువంటి బీఆర్ఎస్ తీరుని నిలువరించిన పోలీసులకు కూడా కష్టంగా మారింది. మరోవైపు బారికేడ్లు వేస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే ఆమె భౌతిక గాయం, పోస్ట్ మార్టం అనంతరం భౌతిక గాయాన్ని అయితే ఇక్కడ ఇంటి ముందు ఫ్రీజర్ బాక్స్లో పెట్టి అయితే ఇక్కడైతే పెట్టనున్నారు. ప్రజల సందర్శనార్థం కూడా ఇంటి ముందే ఉంచారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆయన ఇప్పుడే ఇంటి నుంచి కూడా బయలుదేరారు. ఇక్కడికి వచ్చి ఆయన లాస్యనందిత మృతదేహానికి నివాళులు అయితే అర్పించనున్నారు. ఆయనతో పాటు భారీగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనతో ఉండనున్నారు. తమకి ఎంతో ఇష్టమైనటువంటి సాయిని కోల్పోయాము బీఆర్ఎస్ నాయకుడిని, తర్వాత ఆయన వారసురాలిగా ఉన్నటువంటి లాస్యనందిత వచ్చింది, ఆవిడ కూడా మమ్మల్ని వదిలి వెళ్ళడం బాధాకరం అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇంటి దగ్గర అయితే భారీగా వాళ్ళందరూ కూడా గుమిగూడారు. అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లాస్యనందిత మా సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తారు, మా ఎంతో ఇష్టమైన నాయకురాలుగా ఉన్నారు అని కూడా వాళ్ళందరూ కూడా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదేమైనా ఆవిడ మృతి చెందడం చాలా బాధాకరం అంటూ కూడా అందరూ కూడా తమ సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కుటుంబం కూడా వాళ్ళ తల్లి కుటుంబం విషయంలో వస్తేసరికి ఆవిడ తల్లి కూడా పొద్దునుంచి దుఃఖంలో మునిగిపోయింది. వార్త తెలవగానే కుప్పకూలిపోయారు. ఆవిడ అందరినీ పట్టుకొని రోధిస్తున్న పరిస్థితి. ఇక ఇంట్లో కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా విచారం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు క్షేమంగా ఇంటికి చేరుకొని తర్వాత చూడాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానీ ఇట్లా శవమై తిరిగి వస్తుందని కూడా ఊహించలేదంటూ కూడా వాళ్ళందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సాయంత్రమే అంటే కేసీఆర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగిలిన ప్రముఖులు వచ్చి భౌతికగాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఈ సాయంత్రానికి అంత్యక్రియలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.